एसीटी हेल्थ लाइन कार्यक्रम की स्वागत नेनु डॉक्टर एस सूर्य प्रकाश राव एमएसडीएलओ ईएनटी सर्जन डॉक्टर गारु शब्द कालुष्यम विनिकिड़ शक्ति पै एलांटी प्रभावानि चूपुतुंदी प्रस्तुतं ఉన్న ఈఎన్టీ డిసీజ్లో ముఖ్యంగా శబ్ద కాలుష్యం వల్ల వచ్చే చెవిటి అనేది ప్రాముఖ్యం తీసుకుంటుంది మన అడ్వాన్స్డ్ మోడర్న్ సైన్స్ మోడర్న్ టెక్నాలజీ వల్ల సో ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే విషయాలు కూడా పెరుగుతున్నాయి మనం ముఖ్యంగా తీసుకుంటే మన విశాఖపట్నంలో యాజ్ ఏ ఇండస్ట్రియల్ సిటీ मन की स्टील प्लांट मन HPCL मिगता भारत हेवी एलेक्ट्रिकल्स कोरमांडल इला मल्टी फैक्टरीज इकड़ उन्नाई फैक्टरीज वाल वच्चे कालुष्यं शब्दों वाल वच्चे नष्ट वाल अक्कड़ पनिचेसे कार्मिकुलकु विनिकिड़ शक्ति कोंत कोल्पोतुंटारु अंदुवल्ले रेग्युलर गा अबौट 1 year आर 6 months इंटरवल वाला చెవి తాలూకా వినికిడి పరిస్థితి ఎలా ఉందో తనిఖీ చేసి ఒక్కొక్కసారి మరీ వాళ్ళు నష్టం చెందుతున్నారు అంటే వాళ్ళని తీసుకొచ్చి వేరే డిపార్ట్మెంట్లో వేస్తారు అయితే శబ్దం అనేది మామూలుగా ఏంటంటే మనకి 30-40 decibel 50 decibel వరకు ఉన్న సౌండ్ మన చెవికి ఇంపుగా ఉంటుంది అది ఏమీ హాని చేయదు ఎప్పుడైతే 70% దాటుతుంటుందో అది హాని చేయడం మొదలు పెడుతుంటది అది కూడా ఇంటెన్సిటీ బట్టి కూడా అంటే ఎంత ఇంటెన్సిటీలో వెళ్తుందో ఒకటి 70% ఎంత డ్యూరేషన్ వెళ్తుందో అంటే రోజుకి ఎన్ని గంటలు వెళ్తుందో అన్న కూడా ఇంపార్టెంట్ ఉంటది ఒక కార్మికుడు 90 డెసిబెల్ వరకు సౌండ్ ప్రొడ్యూస్ చేసేది ఉన్నదంటే అతను సుమారు 7-8 గంటల కన్నా అక్కడ పని చేయకూడదు అదే 110 డెసిబెల్ సౌండ్ వచ్చే పరిస్థితి ఉన్నది అంటే ఈవెన్ అతను ఒక హాఫ్ ఎన్ అవర్ కన్నా ఎక్కువ పని చేయకూడదు 110 డెసిబెల్ సౌండ్ వచ్చి అతను హాఫ్ ఎన్ అవర్ కన్నా ఎక్కువ అక్కడ పని చేసేటట్టు ఉంటే అతనికి వినికిడి లోపం స్టార్ట్ అవుతుంది ఈ శబ్దం ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి చెవిలో రెండు పనులు చేస్తుంది ఒకటి బ్యాలెన్సింగ్ బ్యాలెన్స్ చేసే పరికరం కూడా చెవే రెండోది ఏంటంటే మనకి వినికిడిది ప్రైమరీగా వినికిడిది సెకండ్ బ్యాలెన్సింగ్ చేస్తుంటారు అయితే ఓన్లీ వినికిడే కాకుండా బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి వాళ్ళకి వెర్టిగో అంటారు ఎవరికైతే కళ్ళు తిరిగినట్టు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి అందువల్ల ఏంటంటే మనం శబ్దం ఎక్కువ ఎక్కడ కాలుష్యం పెరుగుతుందో అక్కడ ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి సౌండ్ తగ్గించుకోవడం రెండోది మనకి ట్రాఫిక్ సెకండ్ ప్రాబ్లం ట్రాఫిక్ మనకి ఎక్కువగా ఉండడం తర్వాత ఇక్కడ వాడే హార్న్స్ ఉంటాయి కదా హార్న్ మనం ఒక లెవెల్ హార్న్ వరకే అలౌ చేసి దాని మిగతా ఎక్స్ట్రా వాడిన వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవడం అనేది ఒక భాగం మూడోది ఏంటంటే పర్టికులర్గా మనకి ఇక్కడ సౌండ్ ప్రొడ్యూస్ చేసే కాంక్రీట్ కార్మికులు తర్వాత ఈ డ్రైవర్స్ ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ ఈవెన్ మేము ఇక్కడ ఒక స్టడీ కూడా చేసాం ఆటో డ్రైవర్స్లోని ఆటో డ్రైవర్స్ ముఖ్యంగా ఏంటంటే కంటిన్యూస్గా వాళ్ళ ఇంజిన్ సౌండ్ దగ్గర ఉండే వింటారు కాబట్టి అందులో ఒక్కొక్కసారి ఓల్డ్ అయిపోయిన ఇంజిన్లు ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ వినికిడి హాని జరుగుతుంటుంది మనందరికీ తెలిసిందే మనకి ఎవరికైతే చెవిడి ఉండి వాళ్ళు డ్రైవింగ్ చేస్తారో వాళ్ళకి ముఖ్యంగా ప్రాబ్లం ఉంటుంది వెనకాతంలో వస్తున్న వాహనాలను గుర్తించలేరు ఆ సౌండ్ వల్ల వాళ్ళకి ఏమంటే యాక్సిడెంట్లు కూడా మోర్ ప్రోన్గా అవుతుంది అందువల్ల మనం ఇంకొక జాగ్రత్త కూడా తీసుకోవాలి ఇలాంటి డ్రైవింగ్ పర్టికులర్ పేషెంట్స్లో కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళలో కూడా డ్రైవర్స్లో కూడా ఒక ఇయర్లీ ఆర్ 2 yearly ఆర్ 3 yearly రెగ్యులర్ హెల్త్ చెకప్ ఇంక్లూడింగ్ హీరింగ్ కూడా చేయాలి ఎవరైతే హీరింగ్ లాస్ ఉన్నదో ఏదర్ వాళ్ళ డ్రైవింగ్లో యాక్షన్లో తీసే లైసెన్స్లో మార్పులు చేయాలి లేదంటే వాహనాలకి ఎక్స్ట్రా ఫెసిలిటీ టు ఎవరైతే బయట వెనక నుండి వచ్చిన వాళ్ళు ఓహో అతని ఈ అబ్బాయి కొంత హీరింగ్ తక్కువ ఉన్నది మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలనేది చేసే పరికరాలు కూడా మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మూడోది ఏంటంటే ఈ షుగర్ కేన్ ఇండస్ట్రీస్ మనకి షుగర్ కేన్ ఎక్కడైతే
బెల్లం పరిశ్రమలు, షుగర్ కేన్, షుగర్ తయారు చేసేవి వీటిలో కూడా స్టడీ జరిగింది. ఇక్కడ మనకి ఆ స్టడీలో కూడా మనకి ముఖ్యంగా ఏంటంటే హీరింగ్ లాస్, పర్టికులర్గా 20-30% పీపుల్ హీరింగ్ లాస్ వస్తుంది. వీటి ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని మనం శబ్దం అనే దానికి ఎక్కువ శబ్దం వెళ్లకుండా అబౌవ్ 90 డెసిబెల్ ఎప్పుడు కూడా హాని, అదే 110-130 డెసిబెల్ ఈవెన్ ఫ్యూ మినిట్స్ విన్నా కూడా ఆ పేషెంట్కి సడన్ లాస్ ఆఫ్ హీరింగ్ వస్తుంది. ఇమ్మీడియట్గా సౌండ్ అతనిలో వెళ్ళడం వల్ల అతను సౌండ్ వినే శక్తిని కోల్పోతాడు. ఈ విషయాలు గమనించి మనం ఈవెన్ ఒక సినిమా థియేటర్లో కూడా ప్రికాషన్ తీసుకోవాలి. వాళ్ళ సౌండ్ ఎంతవరకు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ నిమిషంలో ప్రతి ఒక్కరు ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు, కానీ తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళ లోపం, హీరింగ్ లోపం వస్తుంది. అందువల్ల సినిమా థియేటర్లో కూడా ప్రొడ్యూస్ చేసే సౌండ్ ఏ లెవెల్ ఉన్నది, ఎందుకంటే కంటిన్యూస్గా 2-2.5 గంటల సినిమా చూస్తారు కాబట్టి అది కూడా ఇంపార్టెంట్గా మనం రెగ్యులర్గా చెకప్ చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది. డాక్టర్ గారు, చెవుడు మోగతనానికి దారితీస్తుందా? ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చెవుడు అనేది బై బర్త్ ఎవరికైతే వస్తుందో, అంటే ఇప్పుడు పుట్టగానే కూడా వాళ్ళ చెవులు పనిచేయకపోతే వాళ్ళు ఎలా మాట్లాడాలో ఆ సౌండ్ వినపోవడం వల్ల ఆ యొక్క చిన్నపిల్లలు మాట్లాడలేక మోగవారి కింద తయారవుతారు. అదే మనం పెద్ద అయిపోయిన తర్వాత ఆల్రెడీ మాటలు వచ్చేసి మామూలు మనిషిగా అంటే అబౌవ్ 5 ఇయర్స్ అబౌవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా, ఆర్ ఎల్డర్స్ పెద్దోళ్ళు కూడా, రెండోదేమో ముసలి వయసులో వచ్చింది అంటే ప్రెసిబయకోసిస్ అంటారు, వాళ్ళకు కూడా మనకి వినికిడి తగ్గిపోతుంది. వాళ్ళందరూ కూడా మోగవాళ్ళు అవ్వడానికి ఛాన్స్ లేదు. బట్ ఓన్లీ పుట్టగానే ఎవరికైతే చెవుడు ఉంటుందో వాళ్ళు ఎలాగ మాట్లాడాలో, శబ్దాలు వినపోవడం వల్ల ఎలాగ ఉచ్చారణ చేయాలో తెలియక వాళ్ళు మోగవాళ్ళకి తయారవుతారు. అంటే మనకి ఏదో పిక్చర్లో చూపించినట్టు ఏ పేషెంట్, అంటే కొందరు మనకి రివర్స్లో చూపించడం జరుగుతుంది కొన్ని సినిమాలు, బట్ అది కాదు. పుట్టినప్పుడు మోగగా పుట్టడం అనేది ఎప్పుడూ ఉండదు. చెవుడితో పుట్టారనుకోండి, అప్పుడు వాళ్ళు మాట్లాడి తెలియక వాళ్ళు మోగవాళ్ళ కింద మారుతారు. ఇప్పుడు వాళ్ళని అరమన్నాం అనుకోండి, చాలా గట్టిగా అరుస్తారు మనకన్నా గట్టిగాను, కానీ ఏ పదాన్ని ఎలాగ ఉచ్చారణ చేయాలో తెలియక వాళ్ళు మోగవాళ్ళ కింద మారుతారు. అయితే ఈ కాలంలో మనకి ఆ పరిస్థితిని కూడా దాటడానికి ప్రత్యేకమైన ఆపరేషన్స్ అవి వచ్చాయి. అందువల్ల ఎవరైతే పేషెంట్లు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చిన్నప్పుడే గుర్తించి వాళ్ళ పిల్లలు వినికిడి లోపం ఉన్నది, ఎప్పుడైతే సౌండ్స్ వినబడుతుంటే పిల్లడు మన వైపు తిరగట్లేదు, లేకపోతే టీవీ వైపు చూడట్లేదు, టీవీలో మంచి మ్యూజిక్ వస్తుంటే వాడు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు, ఏదో అలాగ బొమ్మలా నిలబడిపోతున్నాడు, ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. సంప్రదిస్తే డాక్టర్ గారు ఆయనకున్న పరికరాల సదుపాయంతో, అంటే బేరా ఓఏ అనే మిషన్స్ ఉంటాయి, దాని ద్వారా మనం ఏంటంటే పేషెంట్ చెప్పపోయినా, అంటే సౌండ్ వినబడుతుంది అని మాటలు రాపోయినప్పుడు కూడా పుట్టగానే కూడా మనం వాళ్ళ తాలూకా వినికిడి లోపాన్ని గుర్తించవచ్చు. అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ మేము కొత్తగా ఏంటంటే ప్రతి పుట్టిన బేబీకి ఎలాగైతే మనం చిన్నపిల్లల డాక్టర్ గారితో చెకప్ చేయిస్తావో అన్ని అవయవాలు బాగున్నాయో లేదో, అలాగే ENT కూడా పంపించి వాళ్ళకి మనం చెవి తాలూకా స్టేటస్ ఎలాగుందని నియోనాటల్ హీరింగ్ స్క్రీనింగ్ అనేది కొత్తగా జరుగుతున్నాం. దానివల్ల మనం భవిష్యత్తులో మోగతనం లేకుండా నివారించవచ్చు. డాక్టర్ గారు, సైనసైటిస్, ముక్కు అలర్జీల నివారణకు ఎలాంటి చికిత్స అవసరం? ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలర్జీ అనేది మన బాడీ రియాక్షన్. బయట ఉన్న ఎలర్జన్స్ మనం ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్ట్ అవడంలో ఒకటి ముక్కు ద్వారా రియాక్ట్ అవుతుంది, రెండు గొంతు ద్వారా రియాక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి సమ్టైమ్స్ చర్మం ద్వారా రియాక్ట్ అవుతుంది, వెరీ రేర్ కళ్ళు ద్వారా కూడా కామన్గా రియాక్ట్ అవుతుంటుంది. మనం ముఖ్యంగా యాజ్ ఏ ENT డాక్టర్ మేము ఎలర్జీ అనేది ముక్కు ద్వారా మెయిన్గా, ఒక్కోసారి ఎలర్జిక్ ఫెరింజైటిస్ అని కూడా గొంతు ద్వారా కూడా మాకు ఎక్కువ కేసులు వస్తుంటాయి. ఎలర్జీ అనేది
బాడీలీ రియాక్షన్ టు ఎలర్జీ కాబట్టి ముఖ్యంగా ఇది మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంటుంది. ఎలర్జీని మనం ఏ ఆపరేషన్ చేసి ప్రజెంట్ ఇదిగో నేను ఈ ఎలర్జీ పోతాదని మాట ఇవ్వడానికి ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి అవకాశం లేదు. ఎలర్జీ అనే దానికి మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాం. అయితే ఈ ఎలర్జీలో రకాలు ఉంటాయి. మనకి ఏంటంటే ఒకటి పెరీనియల్ ఎలర్జీ అంటారు, అంటే త్రూ అవుట్ మనకి సీజన్స్ అన్ని సీజన్స్లో ఉంటుంది. కొన్ని సీజనల్ ఎలర్జీ అంటే ఓన్లీ చలికాలం, లేకపోతే పర్టికులర్గా ఎండాకాలం, లేకపోతే పొల్లెన్స్ ఫ్లవరింగ్ సీజన్, ఇలాంటి వర్షాకాలం, అలా కొన్ని ఎలర్జీస్ ఉంటే ఆ సీజన్లోనే ఎలర్జీ ఉన్న వాళ్ళకి మనం ఆ సీజన్లో ఒకటే ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది, అది మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. బట్ పెరీనియల్ ఎలర్జీ ఒక్కొక్కసారి ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ రోజులు, అంటే త్రూ అవుట్ ద ఇయర్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఎలర్జీ మెడిసిన్ని మనం ఏదో బాధపడుతూ తీసుకోకూడదు. అది మన బాడీలో ఏదంటే మనకి క్రియేట్ అవ్వట్లేదో దాన్ని బయట నుంచి ఇస్తున్నాం అంతే. దాన్ని మనం ఇప్పుడు ఎలాగైతే బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, అంటే డయాబెటీస్ మెల్లైటిస్ అంటారు కదా, అలాంటి పేషెంట్లు ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా మెడికేషన్ తీసుకుంటారు. అలాగే ఎలర్జీ పేషెంట్ కూడా రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరికైతే పెరీనియల్ ఎలర్జీ ఉంది. అయితే ఎలర్జీ తాలూకా కాంప్లికేషన్స్ వస్తాయి, అది నెక్స్ట్ సైనసైటిస్ అంటారు. ఒక్కోసారి ముక్కులో కంతిల్లాగా వస్తాయి, దాన్ని పాలిప్స్ అంటారు. అయితే ముక్కులో మనం లైట్ వేసుకొని చూసుకొని ఎర్రగా కనబడుతున్న ప్రతి కండని చూసి అది కండ కాయ అనుకోకూడదు. ముక్కులో వేరే కండరాలు కూడా ఉంటాయి, అది ఖాళీ పెట్టిలాగా ఉండదు. ఆ కండరాలని టర్బినేట్స్ అంటారు. అవి ఒక్కొక్కసారి కొందరికి అర్థ లైట్ వేసుకొని చూసుకున్నప్పుడు కాయల్లా కనబడతాయి, వాటిని కాయలు కావు. అది కొందరు ఏంటంటే నాకు కాయలు వచ్చాయనే భ్రమ పడతారు, అది డాక్టర్ ద్వారా క్లియర్ చేసుకోవాలి. పాలిప్స్ అనేవి ఎక్కువగా సాధారణంగా ఏంటంటే పీల్డ్ గ్రేప్ అంటారు, అంటే ఒక ద్రాక్ష పండుకి తొక్క తీసేస్తే ఎలా కనబడుతుంటాయి ఆ రంగులో ఉండే కాయలు ముక్కులో కనబడుతుంటాయి. ఈ సైనసైటిస్, ఈ పాలిప్స్ ఇలాంటివి వచ్చినప్పుడు పేషెంట్కి మనకి సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా అవసరం ఉంటుంది. సర్జికల్ ట్రీట్మెంట్ చేసినంత మాత్రాన ఎలర్జీ పోదు, అది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. మెయిన్గా ఏంటంటే సర్జరీ చేసినప్పుడు మనకి గాలి వెళ్ళడం అనేది సైనస్ తాలూకా ఫంక్షన్ని క్రియేట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశంగా చేస్తాం. అది చేసిన తర్వాత పేషెంట్ మళ్ళీ ఎలర్జీ తాలూకా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయకపోతే మళ్ళీ ఈ సేమ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ప్రతి పేషెంట్ అది గుర్తుంచి మీ డాక్టర్ సలహా మేరకు ఆఫ్టర్ ఆపరేషన్లు అయినా కూడా ఎలర్జీ ట్రీట్మెంట్ కంటిన్యూస్గా పొందవలసిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, టాన్సిల్స్ ఏ వయసు వారిలో కనిపిస్తాయి? టాన్సిల్ అనేది ఈఎన్టీ డాక్టర్ గారికి ఫస్ట్ కామన్ డిసీజ్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ పేషెంట్స్ వస్తుంటారు. అయితే ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే టాన్సిల్ ఉన్నది అంటే టాన్సిల్ జబ్బు కాదు. టాన్సిల్ అనేది ప్రతి మనిషికి ఒక లివరు, ఒక స్టమక్, లేకపోతే ఒక చెవి, ఒక కన్ను ఉన్నట్టుగా టాన్సిల్ అనేది కూడా ఒక ఆర్గాన్. అది ఏంటంటే లింఫాయిడ్, అంటే లింఫాయిడ్ టిష్యూ మన టాన్సిల్ అనేది ఒక ఆర్గాన్ కింద ఫామ్ అయ్యి మన ఓరల్ క్యావిటీలో ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. అది ప్రతి మనిషికి ఉంటుంది. టాన్సిల్ ఉన్నది అనేది జబ్బు కాదు, ప్రతి మనిషికి టాన్సిల్ ఉంటుంది. అయితే పూర్వం నుంచి ఆ పదం డాక్టర్లు వారు పేషెంట్లు వాడడం వల్ల నాకు టాన్సిల్ ఉన్నది అంటే దాని అర్థం టాన్సిల్ జబ్బు ఉన్నదని అర్థం. అయితే టాన్సిల్ ఉన్నది అని ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న ఎడ్యుకేషన్ అందరూ బాగా పెరిగిన తర్వాత మనం టాన్సిల్ ఉన్నది అనకూడదు, టాన్సిల్కి జబ్బు ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి. టాన్సిల్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది, టాన్సిల్ లేని మనిషి ఉండడు. టాన్సిల్ లేకుండా పుడితే అంగవైకల్యంలో పుట్టినట్టుగా అర్థం వస్తుంది తప్ప టాన్సిల్ లేని మనిషి ఉండరు. రెండోది ఏంటంటే టాన్సిల్ అనేది సైజు పెరిగిందన్నంత మాత్రాన అది జబ్బు ఉన్నట్టు కాదు. ఇప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పేషెంట్స్ వాళ్ళు టార్చ్ లైట్ వేసుకొని గొంతులో చూసుకొని పెద్దగా టాన్సిల్స్ కనబడగానే అవో నాకు టాన్సిల్ ఉన్నాయని చెప్పి పేషెంట్లు కన్సల్ట్ చేయడం జరుగుతుంటుంది. టాన్సిల్ ఉండడం అనేది జబ్బు కాదు, టాన్సిల్ ఉన్నాయని ప్రతి ఒక్కరికి మనం ఆపరేషన్ చేయవలసింది కాదు. టాన్సిల్ వల్ల ఇబ్బంది పడుతున్నారా లేదా, దాని జబ్బు వస్తుందా లేదా, టాన్సిల్కి వచ్చే జబ్బు ఏమవుతుంది,
ఒకటి పేషెంట్కి జ్వరం వస్తుంది, రెండోది అతను మింగలేకపోతాడు, అంటే డిస్ఫేజీ అంటారు, తిండి కష్టం అయిపోతుంది, మింగలేరు, వాటర్ తాగిన ఘన పదార్థాలు తిన్నా కూడా నొప్పి ఉంటుంది, మూడోది వాళ్ళకి పిక్కలు మెడ కింద ఒక పిక్కల్లాగా అంటే గ్లాండ్స్ పెరుగుతాయి, అది లింఫ్ నోడ్స్. ఈ మెడ కింద ఉన్న పిక్కలు లింఫ్ నోడ్స్ తప్ప అవి టాన్సిల్స్ కావు. టాన్సిల్ అనేవి నాలుక్కి వెనకాత భాగంలో సైడ్ను ఒకవైపు ఇటుపక్క అటుపక్క రెండు ఉంటాయి. అవి కామన్గా మనం వాడే టాన్సిల్ అనే పేరు వాడే టాన్సిల్స్ అన్నమాట. వీటి ప్రాబ్లము మనకు వచ్చినప్పుడు ఒకసారి ఎప్పుడో వచ్చిందని మన టాన్సిల్కి ఆపరేషన్ చేయడానికి ఇండికేషన్ కాదు. అలాగే పేషెంట్కి రెండు మూడు సార్లు ఒక సంవత్సరంలో వచ్చిందంటే అప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి డాక్టర్ సలహా మేరకు టాన్సిల్ ఆపరేషన్లు అవి చేయించుకోవాలి. అంతేగాని టాన్సిల్ ఉన్నది అని టాన్సిల్ తీయించుకోవడం అనేది న్యాయం కాదు. రెండోది ఏంటంటే ముఖ్యంగా టాన్సిల్ అనేది చాలామంది ఏంటంటే ఈ టాన్సిల్ ఉన్నది మా అబ్బాయి ఎదగట్లేదు అని మన దగ్గరికి వస్తుంటారు. అంటే ఇవి ఎదగడానికి టాన్సిల్కి అనేది ఎక్కువ సంబంధం లేదు. ఎందువల్లంటే ఇప్పుడు మనకి ఒక తల్లిదండ్రులు 4.5 అడుగులు 5 అడుగులు ఉన్న ఇద్దరు భార్యాభర్తలకి వాళ్ళ పిల్లడు పుట్టి మనం ఈ కెనాట్ మనం వాళ్ళ అబ్బాయి 6 అడుగులు పెరిగిపోతాడని కోరుకోవడానికి అవ్వదు. ఎందుకంటే కొందరు ఎలా మమ్మల్ని ప్రశ్నిస్తారంటే ఏమండి పక్కింటి అబ్బాయి మా సేమ్ డేట్లో పుట్టాడు, వాడేమో చాలా పొడుగైపోతున్నాడు, మా అబ్బాయి ఏమో ఇలా ఉండిపోయాడు వాడు ఫీల్ అవుతున్నాడు అని చెప్పి వాళ్ళు సైకలాజికల్గా పిల్లల్ని పట్టుకొని మా దగ్గరికి వస్తుంటారు. మనం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి అర్థమైనట్టు చెప్పాలి, ఇది ఫ్యామిలీ రేస్ తాలూకా జెనెటిక్ హైట్ తప్ప మీరు టాన్సిల్ ఉన్నాయని మీ అబ్బాయి పెరగడం కాదమ్మా, వాళ్ళ పిల్లడు మోస్ట్లీ 6 అడుగులు 5 అడుగులు దాటి ఉన్నాడేమో అందువల్ల వాళ్ళ పిల్లడు పెరిగాడు తప్ప ఆడిని వీళ్ళని కంపేర్ చేయకూడదు. మనం ఆ యొక్క ఫీలింగ్ పిల్లల్లో పెట్టకూడదు ఆ స్టిగ్మాని, వాళ్ళని మనం అందులోంచి బయటికి తీసుకొచ్చి ఇక్కడ పొడుగు కాదురా మనం చదువుకోవాలి బాగా అని చెప్పి అలాంటి బుర్రలో పెట్టి వాళ్ళ పిల్లల్ని ఆ స్టిగ్మాని బయటికి తీసుకురావాలి. పొట్టిగా ఉండడం అనేది తప్పు కాదు, పొట్టిగా ఉండి ఇంటెలిజెంట్గా ఉండి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు మనకు తెలుసు వాళ్ళందరూ కూడా. అందువల్ల టాన్సిల్ పొడుగు అవుతాడు అని చెప్పి ఆశతో మనం ఆపరేషన్ చేయడం అని చేయించుకోవడానికి రావడం అనేది కానీ ఇండికేషన్ కాదు. డాక్టర్ గారు, చెవి ముక్కు గొంతు సమస్యలు ఎక్కువగా ఏ సీజన్లో కనిపిస్తాయి? యాక్చువల్గా డాక్టర్లు డిసైడ్ అయ్యి చెవి ముక్కు గొంతు ఒక డాక్టర్కే ఇచ్చారు. ఎందువల్ల అంటే ఈ మూడు కూడా ఒకదానికొకటి లింక్ ఉంటాయి. ముక్కులోంచి యూస్టేషియన్ ట్యూబ్ ద్వారా చెవిలో జబ్బు వెళ్ళడం, అలాగే ముక్కులోంచి గాలి గొంతులోకి రావడం, ఈ గొంతు రావడం వల్ల గొంతు సమస్యలు పెరగడం, గొంతు దగ్గర నుంచి మాట్లాడే అవయవం అంటే మన ల్యారింగ్స్ అంటాం, మాట్లాడే అవయవం బొంగురు గొంతుకులు ఇవి రావడం కూడా జరుగుతుంటాయి. ఈ మూడు కూడా ఒకదానికొకటి లింక్ ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే ఒకటి సఫర్ అయినప్పుడు ఆటోమేటిక్గా రెండో దానికి సఫర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇవి మీరు అన్నట్టు ఎక్కువ మనకు వచ్చే సీజన్స్ ఏంటంటే ఒకటి ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి మారే పర్టికులర్ టైము, రెండోది ఏంటంటే చలికాలం అందులోని పొల్లెన్ అంటే ఫ్లవరింగ్ సీజన్స్ ఎక్కువగా ఈవెన్ ఇండియా ఆర్ అబ్రాడ్ అదర్ కంట్రీస్లో కూడా పొల్లెన్ సీజన్ అనేది మెయిన్గా ఎఫెక్ట్ చేస్తుంది. అయితే మనకి ఇప్పుడు ఈ ఎలర్జీ అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది డిసీజ్ ప్రాబ్లంలో, అందుకని ఎలర్జీ కారణాలైన డస్ట్ ఎలర్జీస్ అది కూడా చాలా పార్ట్ తీసుకుంటుంది. అందువల్ల సమ్టైమ్స్ మనకు ఎలాగంటే అన్ని సీజన్లో కూడా పేషెంట్ ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ ముఖ్యంగా తీసుకున్నామంటే మనం వర్షాకాలం, రెండోది చలికాలంలో ఎక్కువ సమస్యలు బికాజ్ ఆఫ్ ఎలర్జీ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, చెవిలో వింత శబ్దాలు ఎలా నియంత్రించవచ్చు? యాక్చువల్గా వింత శబ్దాలని మనం టిన్నిటస్ అంటాం. చెవు మనం ఏమి సైలెన్స్గా ఒక దగ్గర ఉన్నప్పుడు మన చెవులో రకరకాలు ఉష్ అని కానీ ఏదో రైలు బండి వెళ్తున్నట్టు కానీ ఏదో పిట్టలు అరుస్తున్నట్టు కానీ కీచు గొంతుకుల్లా కానీ అలాగే ఏదో సంథింగ్ కదులుతున్నట్టుగా బుడగలు వస్తున్నట్టుగా అలా రకరకాల సౌండ్లు వస్తుంటాయి. అయితే ఇందులో కొన్ని ముఖ్యంగా మెడికల్గా వచ్చినవి అంటే చెవిలో ఫ్లూయిడ్ ఉండడం వల్ల కానీ చెవుతాలు కర్ణబేరి థిన్గా అయిపోవడం వల్ల అది ఊగుతుండడం ఫ్లాపీగా ఊగుతుండడం వల్ల కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇంటర్నల్ డిసార్డర్స్ బ్రెయిన్ తాలూకా ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ఈ సౌండ్స్ వస్తుంటాయి. అయితే
ఈ నివారించవచ్చు అనేది థిన్ మెంబ్రేన్ ఉన్నప్పుడు కరెక్షన్ చేసుకుంటాం ఆపరేషన్ చేసుకొని అలాగే ఫ్లూయిడ్ ఉన్నప్పుడు దాన్ని మనం మెడికల్ ఆర్ సర్జికల్ ట్రీట్మెంట్ చేసుకొని బాగు చేసుకుంటాం ఈ దీని వల్ల వచ్చే సౌండ్స్ 100% పోతాయి ఒక్కొక్కసారి కొన్ని డిసీజుల వల్ల ఇంటర్నల్ గా అంటే కాక్లియా డ్యామేజ్ అవుతుంటది ఆ కాక్లియా డ్యామేజ్ వల్ల వచ్చే సౌండ్స్ ని మనం పర్మనెంట్ గా పోతాయని పేషెంట్ కి మాట ఇవ్వడానికి అవదు మనం పేషెంట్ కౌన్సిలింగ్ చేయాలి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని అడాప్ట్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఒక కొత్తగా ఒక ఇల్లు కొన్నాం ఆ ఇల్లు పక్కన ఒక మిల్ సౌండ్ వస్తుంది మనం ఆ ఇల్లు మార్చలేం కదా మరి మిల్ సౌండ్ కోసం అని ఇల్లు మార్చలేం అప్పుడు ఏం చేస్తాం మనం దానికి అలవాటు పడతాం ఆ సౌండ్ కి అడాప్టేషన్ అంటారు దాన్ని దాన్ని అడాప్ట్ అవడం చేయాలి మెయిన్ ఏంటంటే ముందు మనకి ఈ సౌండ్ హాని చేయదు అనేది నేర్చుకోవాలి తెలుసుకోవాలి అది పేషెంట్ కి మిగతా టెస్టులు చేసి అంటే న్యూరలాజికల్ అంటే సెంట్రల్ ప్రాబ్లమ్స్ అంటారు అంటే బ్రెయిన్ తాలూకా ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేవని గుర్తించి మనం నిర్ధారణ చేసిన తర్వాత పేషెంట్ కి మనం చెప్తాం ఇదిగో నీకు బ్రెయిన్ ప్రాబ్లం అది ఏం లేదు ఇది చెవి వల్లే వచ్చింది బట్ ఇది 100% కరెక్ట్ చేసేది కాదు అని మనం వాళ్ళని అడాప్టేషన్ చేయడం అనేది చేయాలి అయితే ఓల్డెన్ డేస్ లో ఏంటంటే నాయిస్ బాక్స్ అనేది ఒకటి ఇచ్చేవారు అంటే ఒకవైపు చెవు శబ్దాలు వినబడుతుంటే రెండో వైపు ఇంకో శబ్దాలు ఇచ్చేవారు సో దట్ ఐడెంటిఫికేషన్ చేయలేక వాడు నాయిస్ బాక్స్ వాడేవారు కానీ దానివల్ల రెండో చెవు మంచిగా ఉన్న చెవు కూడా పాడైపోతుందని గుర్తించిన తర్వాత ఆ ట్రీట్మెంట్ ఆపేశారు ఇప్పుడు కొత్తగా ఒక టంగ్ స్టిమ్యులేషన్ టెక్నిక్స్ అని కొంచెం కొత్తగా స్టార్ట్ అయ్యాయి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద టంగ్ ఇవ్వడం వల్ల పర్టికులర్గా టిన్నిటస్ ఈ యొక్క సౌండ్స్ రావడం తగ్గుతున్నదని స్టడీ జరుగుతుంది అది భవిష్యత్తులో ఎంతవరకు వస్తుంది అనేది ఇంకొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడ మనకు ఆ ట్రీట్మెంట్ రావడానికి డాక్టర్ గారు గురక నిద్రలేమికి కారణమా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో ప్రతి మనిషికి తినే శక్తి పెరిగింది అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగింది పెరగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫీడింగ్ చేయగలుగుతున్నారు పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు కూడా సెల్ఫ్ ఫీడింగ్ చేసుకోగలుగుతున్నారు దానివల్ల ఓవర్ వెయిట్ అనేది పెద్ద ప్రాబ్లం అయ్యింది ఈ ప్రాబ్లం అవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు అవనియండి పెద్దవాళ్ళు అయినండి అందరిలో కూడా గొరక వస్తున్నది ఈ చిన్నపిల్లల్లోని గొరక ఒకటి ఓవర్ వెయిట్ కారణం ఉంటుంది వెరీ రేర్గా మనకి ఎడినాయిడ్స్ అనే ఒక అవయవం ముక్కు వెనకాతల భాగంలో ఉంటుంది ఈ ఎడినాయిడ్స్ ఉండడం వల్ల నేసల్ బ్లాక్ రావడం గొరక వస్తుంది దాన్ని మనం సర్జికల్గా కరెక్ట్ చేస్తాం బట్ ఈ ఓవర్ వెయిట్ వల్ల వచ్చే గొరకని చేయడం అనేది ఇది అది చాలా కష్టతరమైన పని దాన్ని పేషెంట్ కౌన్సిల్ చేసుకోవాలి పేషెంట్ ముందు మనకి బరువు తగ్గుతారని మాట ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇంకా మనకి ఆ ఇబ్బందులుండి కొంత అంటే సాఫ్ట్ ప్యాలెట్ అంటారు కదా అంగుట అంటారు అంగుట ఈ భాగం తర్వాత మనం గాలి వెళ్ళే భాగం ల్యారింగ్స్ భాగం దాంట్లో ల్యారింగ్లో ఉన్న పార్ట్లు ఎపిగ్లాటిస్ యారి ఎపిగ్లాటిక్ ఫోల్డ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి వీటన్నిటినీ మనం ఎక్కడవుతే డిఫెక్ట్ ఉందో వాటిని ఐడెంటిఫై చేసి ఈ గొరకను కంట్రోల్ చేసే కొత్త ఆపరేషన్స్ మనకు వచ్చాయి బట్ అది మనం వాడేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అది కేర్ఫుల్ సర్జరీ అండ్ ఆల్సో మనం అది ఒక్కటే చేసేస్తే తగ్గిపోతుందని పేషెంట్కి ఎప్పుడు ప్రామిస్ చేయలేము అందువల్ల మనం ఏం చేస్తుంటామంటే ఇగో ఈ సర్జరీ చేస్తాం వెయిట్ ఎంత రిడక్షన్ అయ్యారు దీనివల్ల ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ సర్జరీ ప్రాబ్లమ్స్ ఎలాగుంటాయి ఇలాగ మనం చెప్పి వాళ్ళ పేషెంట్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఒప్పించిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాం కానీ గొరక మెయిన్గా నష్టం ఏంటంటే గొరక ఎక్కువ ఉండడం వల్ల బ్రెయిన్కి వెళ్ళే ఆక్సిజన్ తగ్గిపోతుంటుంది ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల రెండు ఏంటంటే వాళ్ళు డ్రౌజీగా తయారవుతారు లేజీగా తయారవుతారు పిల్లలు అవుతే పెద్దోళ్ళు కూడా ఈ లేజినెస్ వస్తుంటుంది అందువల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఇంకా ఆక్సిజనేషన్ తగ్గిపోవడం వల్ల నిద్రలో సడన్ డెత్స్ జరుగుతుంటాయి మనం ఒక్కోసారి అంటాం పడుకున్నాడు రా రాత్రి నాతో మాట్లాడాడు ఉదయం లేచేసరికి అతను నాకు కాల్ వచ్చింది అతను చనిపోయాడని అది జరిగేవి ఏంటంటే సడన్ డెత్స్ అది బికాజ్ ఆఫ్ ఈ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటారు అంటే పడుకున్నప్పుడు అలా గొరకొచ్చి ఆక్సిజనేషన్ టు ద బ్రెయిన్ తగ్గిపోయి పేషెంట్ సడన్ డెత్లు జరుగుతాయి అన్నమాట అందువల్ల ఇది చాలా జరగడం వల్ల ఇప్పుడు నవేడేస్ ఏంటంటే మనం స్లీప్ స్టడీస్ చేస్తాం అలా ఆక్సిజనేషన్ స్టేటస్ బ్రెయిన్ స్టేటస్ టు ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా తెలుసుకొని
అది ఎక్కువగా మితిమీరణాలకి ఆక్సిజన్ తగ్గిపోతుంది అంటే మాత్రం కంపల్సరీ వాళ్ళని సర్జరీకి ఇండికేషన్ చేసి సర్జరీ చేసి వాళ్ళని కరెక్ట్ చేస్తాం అండ్ బై ద సేమ్ టైం ఈ వెయిట్ రిడక్షన్ అనే ప్రోగ్రాంలో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేస్తాం డాక్టర్ గారు టాన్సిల్స్ తొలగించాక మైగ్రేన్ లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయా టాన్సిల్ అనేది తీసిన తర్వాత టాన్సిల్ అనేది తీసిన తర్వాత ఏ పేషెంట్ కూడా అదర్ కాంప్లికేషన్స్ తర్వాత రావు పర్టికులర్గా మైగ్రేన్ అనేది అస్సలు రాదు ఎందువల్లంటే మైగ్రేన్ రిలేటెడ్ వేరు దట్ ఈస్ రిలేటెడ్ టు బ్రెయిన్ తాలూకా ప్రాబ్లమ్ అందువల్ల మనం టాన్సిల్ తీయడం వల్ల మైగ్రేన్ వస్తుంది అనడం అనేది పెద్ద తప్పు దానికి ఏమీ రాదు డాక్టర్ గారు గొంతు క్యాన్సర్ ENT పరిధిలోకి వస్తుందా లేక ఆంకాలజిస్ట్ పరిధిలోదా ఈ ప్రశ్నకి మనం ముఖ్యంగా సమాధానం చెప్పడం అంటే ఇది పరిధులతో డిసైడ్ అయింది కాదు ఏదన్నా కూడా డాక్టర్లు సమష్టి కృషితో అంటే ENT డాక్టర్ అవనియండి జనరల్ సర్జన్ అవనియండి లేక మన ఆంకాలజీ సర్జన్ ఇప్పుడు క్యాన్సర్ స్పెషలిస్ట్ అవండి ముగ్గురు కూడా కలిసి చేయవలసింది ఏంటంటే జబ్బుని బాగు చేయడం అంటే పేషెంట్ తాలూకా కష్టాన్ని తొలగించడం అనేది విషయం ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఫస్ట్ సర్జన్ అనేవాళ్ళు కొందరు ఏంటంటే ఫస్ట్ సర్జన్ మనకు తయారైనప్పుడు ఒకే సర్జను యువతల బుర్ర దగ్గర నుంచి కాలు వరకు చేసేవాడు తర్వాత సర్జరీలు అలా డెవలప్ అయిన తర్వాత గైనకాలజిస్ట్ అని ఆడవాళ్ళ సర్జన్ తయారయ్యారు ఎముకల స్పెషలిస్ట్ అని ఆర్థోపెడిక్ సర్జన్ తయారయ్యారు అలాగే యూరాలజిస్ట్ అని పర్టికులర్గా యూరలాజికల్ ఆర్గానిక్స్ తయారయ్యి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ వచ్చాయి అయితే ఇప్పుడు ఏంటంటే ENT అనేది ఓవర్ ల్యాపింగ్ ఉంటుంది ఎందుకంటే హెడ్ ENT అండ్ హెడ్ అండ్ నెక్ సర్జరీ డిపార్ట్మెంట్ అంటారు ENTని అందువల్ల ఏంటంటే హెడ్ అండ్ నెక్ సర్జరీ కూడా ENT పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చేస్తున్నారు అందువల్ల యాక్చువల్గా క్యాన్సర్ ల్యారింగ్స్ అనేది ముఖ్యంగా ENT సర్జన్లే చేస్తారు అయితే అవసరం ఉన్నప్పుడు గ్లాండ్ డిసెక్షన్స్ అని అంటే వీటిలో క్యాన్సర్ తాలూకా లింఫ్ నోడ్స్ ఉంటాయి ఎక్స్ట్రా స్ప్రెడ్ అయ్యే డిసెక్షన్స్ కూడా చేస్తారు ట్రైనింగ్ అయిన వాళ్ళు అయితే వాళ్ళు ఒక్కలే మేనేజ్ చేస్తారు ఒక్కొక్కసారి ట్రైనింగ్ అవ్వలేని వాళ్ళు ఒక క్యాన్సర్ సర్జన్ అండ్ యువర్ ENT సర్జన్ కలిసి చేస్తుంటారు ఇక్కడ సర్జరీ ఎవరు చేశారు అనేది ముఖ్యం కాదు పేషెంట్కి ఎంత న్యాయం చేసాము ఎంత సదుపాయంగా అతనికి బయటికి తీసుకొచ్చాము ఆ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ వస్తాయి అందరూ కూడా ఇందులో పాల్గొంటారు డాక్టర్ గారు ఆపరేషన్ లేకుండానే ఆయుర్వేదంలో చెవి ముక్కు గొంతు సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయట నిజమేనా ఇప్పుడు ఆయుర్వేదం అనేది హోమియోపతి అనేది మా పరిధిలో లేదు మా ముఖ్యంగా ఏంటంటే ఈ కామెంట్ చేసేది అని దాని మీద మేము కామెంట్ ఇవ్వడానికి కూడా నేను అర్హుని కాదు అయితే ఏంటంటే పేషెంట్స్ మన దగ్గరికి చెప్పి కొన్ని విషయాలు అంటే మా దగ్గరికి వచ్చిన ముఖ్యంగా ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ కానీ ఆయుర్వేద కానీ మాకు మెయిన్గా ఎలర్జీకి వస్తుంటారు బట్ ఎలర్జీలో విషయంలో మాత్రం మేము గమనించింది ఏంటంటే ఇప్పుడు కొందరు పర్టికులర్గా ఎంత టైం వాడండి 6 నెలలు 1 సంవత్సరం వాడండి తగ్గిపోతుంది అంటారు బట్ తగ్గుదనం అనేది ముఖ్యంగా గమనించట్లేదు ఎలర్జీ విషయాల్లో మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులు 1 సంవత్సరం అక్కడ వాడుకుంటారు 1 సంవత్సరం ఎక్కడికి వస్తుంటారు అండ్ దే టేక్ దేర్ ఓన్ డెసిషన్ వాళ్ళు సొంతగా ఎవరి దగ్గర కావాలంటే వాళ్ళు కంటిన్యూ అవుతారు ఇందులో ముఖ్యంగా మీరు అన్నట్టు కామెంట్ చేయడానికి ఎందుకంటే దాని నాలెడ్జ్ అవి వాడడం మా దగ్గర జరగదు కాబట్టి దాన్ని కామెంట్ చేయడానికి నేను అర్హుడు కాదు డాక్టర్ గారు కాక్లియర్ ఇంప్లాంట్ గురించి వివరిస్తారా కాక్లియర్ ఇంప్లాంట్ అదే ఇందాక మనం అనుకున్నట్టు ఎవరైతే పుట్టుకతో చెవిటితో పడతారో వాళ్ళ నియోనేటల్ స్క్రీనింగ్లో మనం ఐడెంటిఫై చేసి 6 నెలల నుంచి సాధారణంగా 5 సంవత్సరాల లోపున ఈ ఇంప్లాంట్ని ఆపరేషన్ చేసి చెవిలో పెడతామన్నమాట అయితే కామన్గా ఎనస్థీషియా మత్తుమందు వాటికి ఆపరేషన్కి తట్టుకోవడానికని సాధారణంగా మన దగ్గర 1.5 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ నుంచి ప్రిఫర్ చేస్తున్నారు 3 ఇయర్స్ యావరేజ్గా బెస్ట్ పీరియడ్ చేస్తుంటారు బట్ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఎంత తొందరగా కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకుంటే పేషెంట్ తాలూకా రికవరీ అంటే మాట్లాడే పరిస్థితి అంత బెస్ట్గా ఉంటుందని కొన్ని దేశాల్లో ఈవెన్ 6 నెలల నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఈవెన్ 6 నెలల పిల్లడు కూడా ఆపరేషన్ చేసి చెవి పెడతారు అయితే ఎవరికైతే పూర్తి మోగగా ఉంటారో వాళ్ళని 5 సంవత్సరాల తర్వాత కూడా
మనం పెట్టడానికి ఏంటంటే కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టడానికి ఇండికేషన్ ఉండదు ఎందుకంటే మనకి హియరింగ్ సెంటర్ స్లోగా డిటిరేట్ అయిపోద్ది లోపల స్పీచ్ సెంటర్ డిటిరేట్ అయిపోతుంది డిటిరేట్ అయిపోవడం ఈవెన్ మనం హియరింగ్ మనం ఇచ్చినా కూడా స్పీచ్ సెంటర్ డిటిరేట్ బ్రెయిన్లో డిటిరేట్ అయిపోవడం వల్ల ఇంప్రూవ్ అవ్వరు అందువల్ల కాక్లియర్ ఇంప్లాంట్కి మనం బెస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడూ కూడా అరౌండ్ 2-3 ఇయర్స్ లోపల పెట్టుకుంటే బెస్ట్ ఇంకా 5 సంవత్సరాల వరకు హైయెస్ట్ లిమిట్ దాని దాటిన తర్వాత పెట్టడం వల్ల క్యాక్యులర్ ఇంప్లాంట్ ఉపయోగం లేదు ఇప్పుడు బాగానే జరుగుతున్నాయి నియోనాటల్ స్క్రీనింగ్ ఆల్ ఓవర్ ద ఆంధ్రప్రదేశ్ మన గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ఇచ్చిన ప్రోగ్రాంలో ఉండడం వల్ల అది ఈవెన్ ఖరీదైనా కూడా ఖరీదైన ఆపరేషన్లు ఆరోగ్యశ్రీలో ఉన్న దాని లిస్టులో ఇది ప్రథమంగా ఉంటుంది ఈ దానికి సుమారుగా 6-7 లక్షల వరకు ఆరోగ్యశ్రీ తరపున సహాయం చేస్తున్నారు అది చాలా గొప్ప మనకు గొప్ప సహాయం మెడికల్గా చేస్తున్నారు పేషెంట్లు కూడా గొప్ప సహాయం వెరీ పేద పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఈ కాక్యులర్ ఇంప్లాంట్ అర్హులు వాళ్ళు చేయించుకుంటున్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం ఉన్నది ఎడిప్ అని ఆరోగ్యశ్రీలో కూడా ఇస్తున్నారు రెండు ప్రోగ్రాంలో కూడా ఈ ఆపరేషన్ చేస్తున్నాం మేము డాక్టర్ గారు నివారణే మార్గం అంటారు ఈఎన్టి సమస్యల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈఎన్టీలో మాకు నివారణ చేసేవి మొదటి ఏంటంటే ఎలర్జీ మనం ఒక ఎలర్జీ పేషెంట్ ఉంటే ఈ డస్ట్ ప్రూఫ్ రూమ్స్ అవి ఉండడం కోసం అని మన ఇంట్లో ఉన్న సామాన్లు పర్టికులర్గా బాగా తగ్గించుకోవాలి ధూళి రాకుండా రెగ్యులర్గా క్లీనింగ్ చేయించుకోవాలి రెండోది మనకి పడలేని వస్తువుల్ని పర్టికులర్గా ఇప్పుడు కొందరికి ఫ్రూట్స్ పడవు కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ కొందరికి ఏసీలు పడవు కొందరికి ఇలాంటివి ఉన్న వాటివన్నిటిలో కూడా వాటిని అవాయిడ్ చేసుకోవాలి మనం కొందరికి ఈవెన్ స్మెల్స్ పడవు సెంట్లు కూడా పడవు సబ్బుల తాలూకా సెంట్లు కానీ తర్వాత మనకి రెగ్యులర్గా వాడే పెర్ఫ్యూమ్స్ కానీ ఈవెన్ సమ్ పీపుల్ శానిటైజర్ ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నారు దాంట్లో ఉన్న ఫ్యూమ్స్ కూడా పడవు అలాంటి వాటిని ఎవరెవరు ఉన్నాయో అలాంటివి అవాయిడ్ చేసుకోవాలి రెండోది మనకి ఎలర్జీకి ప్రికాషన్ తీసుకోవడం కాకుండా మాస్క్ వేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంటుందో డస్ట్ మనం అవాయిడ్ చేయడానికి తీసుకోవాలి రెండోది మనకేంటంటే అవాయిడెన్స్ ఆఫ్ సౌండ్ పొల్యూషన్ అది నాయిస్ వల్ల వచ్చే వినికిడి లోపం చెవిటిని తప్పించుకోవడానికి నాయిస్ ఎక్కడెక్కడ వస్తున్నాయో వాటిలో కూడా తీసుకోవాల్సిన ప్రికాషన్ తగ్గించుకోవాలి ఒకవేళ మనకు తప్పదు అక్కడ పనిచేయాలంటే వాళ్ళందరికీ ఇయర్ ప్లగ్స్ ప్రొవైడ్ చేయాలి ఇయర్ ప్లగ్స్ ప్రొవైడ్ చేసి రెగ్యులర్ హెల్త్ చెకప్ విత్ హీరింగ్ చేసుకొని మనం వాటిని ఈ రెండు ప్రాబ్లమ్స్ని మెయిన్గా నివారించుకోవచ్చు అయితే మూడోది ఇంకోటి ఏంటంటే మాకు ఎక్కువగా వచ్చిన ప్రాబ్లము ఓరల్ క్యాన్సర్స్ వస్తున్నాయి మాకు ఏంటంటే అది మెయిన్గా పాన్ పరాగు తర్వాత ఈ 500 డిలక్స్ ఇలాంటి పౌడర్స్ పొగాకు తాలూకా ఉత్పత్తుల్ని నవ్వడం వల్ల చూయింగ్ ఆఫ్ టొబాగో వీటి వల్ల మాకు ఈ ప్రాబ్లం వస్తుంది అందువల్ల ఏంటంటే వీటిని కూడా పాన్ పరాగు ఇలాంటి వాటిని చూయింగ్ చేసే ఇరిటెంట్స్ మౌత్ ఇరిటెంట్స్ అన్నిటి కూడా అవాయిడ్ చేస్తే దీనివల్ల వచ్చే సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు అది ప్రీ క్యాన్సరస్ కండిషను కొన్నిది అది స్లోగా ఇంకా ఎక్కువ రోజులు వాడిన ఓరల్ క్యాన్సర్ కింద మారిపోతున్నాయి ఈ మూడు కండిషన్లు మా ఇంట్లో ముఖ్యంగా ప్రివెంట్ చేయడానికి ఉన్నాయన్నమాట రెండోది ఏంటంటే మనం ఎప్పుడైతే కోల్డ్ వచ్చిందో ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి నాకు ఇలా రోజు కోల్డ్ ఉంటుందని వదిలేయకూడదు అటెండ్ అవ్వకపోతే కోల్డ్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల చెవులోకి ఎంటర్ అయ్యి చెవులు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది దాన్నే చెవు కన్నం పడడం ఇలాంటివి జరుగుతాయి అందువల్ల అక్కడ కూడా ప్రికాషన్ తీసుకోవాలి డాక్టర్ గారు ఈఎన్టి ఆపరేషన్ అనంతరం పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ జాగ్రత్తలు అనేది పర్టికులర్గా ఏంటంటే ఒక టాన్సిల్ ఆపరేషన్ చేసామనుకోండి వాళ్ళకి ఏంటంటే మనం కొన్ని రెండు మూడు రోజుల వరకు సాఫ్ట్ ఫుడ్ తినమంటాము తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇరిటేషన్ ఉన్నట్టు స్టమక్ ఇరిటేషన్ వచ్చే అలాంటివి తినకుండా ఉండాలి మూడోది ఏంటంటే వాళ్ళు ఈ 1-2 డేస్ బ్లీడింగ్ అది అవ్వకుండా వాడికి చల్లగా ఉన్నా కూడా తినమని చెప్తాం అదే మనం ఎలర్జీ ఉన్న పేషెంట్ నోస్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి మాత్రం మళ్ళీ చల్లగా ఉన్నవి తినకూడదు వాళ్ళు మామూలు కొంచెం వేడిగా ఉన్నవి తినాలి రెండోది చల్లవి ఐస్ క్రీమ్స్ అలాంటివి కూడా కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా ఇరిటెంట్స్ అండ్ దే గివ్ ఎలర్జిక్ ఫినామినా కాబట్టి వాటిని అవాయిడ్ చేయమని చెప్తాము
మూడోదేంటంటే డస్ట్ కూడా కంపల్సరీ అలా ఒక 15 రోజుల వరకు డస్ట్ అవాయిడ్ చేయడానికి మాస్కులు కూడా వేసుకోమని చెప్తాం మిగతా విషయాల్లో ఆ పర్టిక్యులర్ ఆపరేషన్ బట్టి ఏ జాగ్రత్తలు అవసరం ఉంటే ఒకటి రెండు ఎక్స్ట్రా చెప్పవలసి ఉంటుంది డాక్టర్ గారు చెవి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారా ముఖ్యంగా చెవికి తెలుసుకోవాల్సింది ఒకటి గులిమి గులిమి అనేది ప్రతి మనిషికి తయారవుతుంటది అది గులిమి రా మామూలుగా మనం నేచురల్ గా చెవుతాలక స్కిన్ రోజుకి 1 మిల్లీమీటర్ బయటికి వస్తుంటది సుమారుగా ఒక నెలలో టోటల్ గులిమి ఎక్కడ మొదట తయారైంది చివరికి బయటికి వచ్చి డ్రై అయిపోయి అది ఎండిపోయిన ఫ్లేక్స్ కింద తెల్ల చుండ్రు ముక్కల్లాగా వైట్ పౌడర్ కింద బయటికి పోతుంటది అది నార్మల్ ఫినామినా చాలా మంది తెలియక అది వచ్చి ఇగోటండి నాకు తెల్లగా వస్తుంది అనుకొని కంప్లైంట్ చేస్తారు అది నార్మల్ ఫినామినా అని చెప్పాలి సెకండ్ ఏంటంటే గులిమి ఏ మనిషి కూడా తీయవలసిన పని లేదు దేవుడు నేచురల్ క్లీనింగ్ ఇచ్చాడు ఆ స్కిన్ అలాగ బయటికి రోలింగ్ బెల్ట్ లోంచి లోడింగ్ సిస్టం ఎలాగవుతుంది మన స్టీల్ ప్లాంట్ కానీ క్వారీస్ లోంచి వస్తుంటారు రాళ్ళు ఎలాగ బెల్ట్ లోడింగ్ సిస్టమ్ అంటారు అలాగా ఈ గులిమి తయారైంది నెమ్మదిగా అలాగ బయటకు వచ్చి ముందు గులిమి తయారయ్యేటప్పుడు లిక్విడ్గా ఉంటుంది మధ్యకు వచ్చేసరికి కొంచెం రెడ్ కలర్ వస్తుంది బయటకు వచ్చేసరికి ఫ్లేక్స్ కింద మారిపోతుంది అది గులిమి పోతుంది మనం తీయవలసిన పని లేదు అసలు యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా ఇయర్ బడ్స్ అనేది వాడకూడదు ఇయర్ బడ్ వాడడం వల్ల అది ఒక ఇన్స్ట్రుమెంట్ గదలాగా ఉంటుంది అది ఉన్న వ్యాక్స్ బయటకు వస్తున్న వ్యాక్స్ని కొంత లోపలికి పుష్ చేసేస్తుంది పుష్ చేయడం వల్ల ఏమవుతుంది అది బయటికి రోలింగ్ సిస్టంలో వస్తుంటే ఏదో కొంచెం మనకు అంటుకోగానే మనం అనుకుంటాం అబ్బో నేను గులిమి బాగా తీసానని సంతృప్తి పడతాం కానీ మీకు తెలియని విషయం ఏంటంటే కొంత గులిమి లోపలికి వెళ్ళిపోతుంటుంది అది మళ్ళీ ఇంపాక్ట్ అయిపోద్ది ఫిక్స్ అయిపోద్ది అందువల్ల గులిమిని ఎప్పుడూ కూడా మనం తీయకూడదు న్యాచురల్గా వస్తుంది మీకు కావాలంటే కొంత వాటర్ చెవులో వేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ వంపేసుకొని రోజు స్నానం చేసినప్పుడు చేయొచ్చు ఏమి జరగదు నష్టం ఏమి జరగదు అది మెయిన్గా గులిమి తీసుకోవాల్సిన ప్రికాషన్ గులిమి నిజంగా నిండిపోయి గట్టిగా ఉండిపోతే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి అది సాఫ్నింగ్ చేసే మందులు ఉంటాయి ఆయిల్స్ అవి వేసి క్లీన్ చేసుకోవడం అనేది రెండో పద్ధతి రెగ్యులర్గా ఆయిల్ వేయాలన్నది కూడా అవసరం లేదు ఆయిల్ వేయవలసిన పని లేదు దేవుడు నార్మల్గా ఇచ్చిన గులిమి సాఫ్ట్గా ఉంటుంది అది బయటకు వచ్చేస్తుంది ఎవరికైతే కొందరికి గులిమి కదిలే శక్తి కోల్పోతారు ఆ స్కిన్ లోడింగ్ సిస్టమ్ లేదో వాళ్ళకి డాక్టర్ తాలూకా కన్సల్టేషన్ అవసరం ఉంటుంది రెండోది ఏంటంటే ముఖ్యంగా మనకి చెవుకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు కొంచెం ఎవరెవరు గొడవలు అయినప్పుడు కానీ ఒకరికొకరు గట్టిగా గోబ మీద కొట్టినప్పుడు కానీ చెవు తాలూకా డ్రమ్ము రప్చర్ అయిపోతుంది ఆ రప్చర్ అయినప్పుడు ఏంటంటే చెవులో షని సౌండ్ రావడం పేషెంట్కి పెయిన్ ఉండడం ఒక్కోసారి కళ్ళు తిరగడం కూడా జరుగుతుంటుంది కొంత హీరింగ్ లాస్ కూడా జరుగుతుంది అలాంటి దెబ్బ చెవికి ఎప్పుడు దెబ్బ తగిలినా కూడా చెవిలో ఎప్పుడు కూడా మనం డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఏదో ఇంట్లో ఉన్నాయి కదా అని డ్రాప్స్ అలాగేయకూడదు చెవు డ్రమ్ము ఒకసారి కలిసి పగిలిపోయినప్పుడు దాని ర్యాగ్డ్ ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ ఏమవుతాయి దాని మీద ఉన్న బ్లడ్ మళ్ళీ ఫామ్ అయ్యి కొత్త డ్రమ్ స్లోగా తయారైపోద్ది మళ్ళీ హెల్తీ డ్రమ్ అవి వచ్చేస్తుంది అయితే మనం డ్రాప్స్ అవి వేసినప్పుడు దాని ఎడ్జెస్ ఇన్వర్ట్ అయిపోతాయి లోపలికి టర్న్ అయిపోయి కొత్త డ్రమ్ తయారవడం అవ్వకుండా ఆ డ్రమ్ ఏమైపోద్ది అంటే పెర్మనెంట్ కన్నం కింద అయిపోతుంది అందువల్ల ఎవరికైనా చెవు దెబ్బ తగిలినప్పుడు ఈవెన్ పక్కన ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర డ్రాప్ ఉన్నది నువ్వు వేసుకోమ్మా అని ఎవరు వాళ్ళకి ఇచ్చివద్దు ఎప్పుడు కూడా ఒకటే మనం చెప్పాలి ఏంటంటే నో డ్రాప్స్ నో వాటర్ అంటే డ్రాప్స్ వేయకూడదు చెవులోకి వాటర్ కూడా వెళ్ళకూడదు స్నానం చేసాము మనం స్నానం చేసినప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఎవరికైతే ఎలాంటి ప్రాబ్లం కన్నం ఉన్నదని తెలిసిన వాళ్ళు దాన్ని ఒక ఇయర్ బడ్ని ఐ మీన్ కాటన్ని రౌండ్ బాల్లా చేసి కొబ్బరి నూనెలో కానీ వ్యాజలిన్లో కానీ ముంచి మళ్ళీ కొబ్బరి నూనెని బాటిల్లో పిండేసి ఆ మళ్ళీ ఎక్కువ కొబ్బరి నూనె ఉండకూడదు బాటిల్లో పిండేసి ఆ కాటన్ని చెవిలో పెట్టుకొని అప్పుడు స్నానం చేయాలి ఇప్పుడు కాటన్ ఏంటంటే డాక్టర్ ఒక్కొక్కసారి టైం లేక కాటన్ పెట్టేసుకోండి అంటే వీళ్ళందరు పేషెంట్లు ఏం చేస్తున్నారు ఓన్లీ కాటన్ పెడుతున్నారు కాటన్ వాటర్ని ఆపదు ఎందుకంటే కాటన్లోంచి వాటర్ ట్రాన్స్మిట్ అయిపోద్దు అదే ఆయిల్ ఉన్న కాటన్ అయితే వాటర్ని లోపల వెళ్లకుండా ఆపుతుంది ఆయిల్ మన దగ్గర లేనప్పుడు వ్యాజలిన్ కూడా వాడుకోవచ్చు మూడోది ఏంటంటే చెవిలో మనకి డిసీజ్ వచ్చినప్పుడు కన్నం తయారయ్యి మనకి జలుబు వచ్చినప్పుడు కానీ బయట నుండి
చెవిలో అగైన్ వాటర్ ఎంటర్ అయినప్పుడు ఆ కన్నం ద్వారా చెవిలోంచి బయటికి చీము వస్తుంది. దాన్నే మనం సిఎస్ఓఎం డిసీజ్ అంటారు. మనం క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అంటాం మనం. మేము ఆ చెవు అలాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కన్నం ఉన్నప్పుడు ఏంటంటే మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ముందిచ్చి మందులు ఇచ్చి అది చీమి ఆగేటట్టు చేస్తాము. పేషెంట్ కన్వీ అది సాధారణంగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు వచ్చే కన్నాలు కొంత క్లోజ్ అయిపోతాయి. అవి 3 to 6 months వరకు వెయిట్ చేస్తాము. 3 to 6 months కూడా వెయిట్ చేసినా కూడా కన్నం కలిపోతే దాన్ని సర్జికల్ ఇండికేషన్తో కన్నాన్ని క్లోజ్ చేస్తారు. అయితే ఈ కన్నం ఉన్నప్పుడు తీసుకున్న ప్రికాషన్ అగైన్ మనం చెప్పాం కదా, వాటర్ వెళ్లకుండా చూడడం. అది ఎలా చూస్తామంటే సేమ్ కాటన్ని కొబ్బరి నూనెలో ముంచి పిండి పెట్టేసి వాటిని స్నానం చేసినప్పుడు అది ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి. రెండు మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు దెబ్బ తగిలినా చెవులో కొబ్బరి నూనె కానీ నూనె వాటర్ కానీ మీ దగ్గర ఉన్న డ్రాప్స్ పక్కన ఉన్న వాళ్ళు ఇచ్చిన డ్రాప్స్ కానీ ఎప్పుడు చెవిలో వేయొద్దు. రెండోది కన్నం ఉందని మీకు తెలిసినప్పుడు స్నానం చేసినప్పుడు కంపల్సరిగా కొబ్బరి నూనెలో కానీ వ్యాజలిన్లో కానీ ముంచి పిండేసిన దూదిని చెవిలో పెట్టుకొని స్నానం చేయండి. వాటర్ చెవిలోకి వెళ్ళకూడదు. జలుబు వస్తే వెంటనే ప్రికాషన్ తీసుకోండి. ఇవి జాగ్రత్తలు తీసుకుంటే కన్నాన్ని నార్మల్గా ఉంచవచ్చు, హీల్ అవుతుంది. ఎప్పుడో మరీ హీల్ అవ్వకపోతే మనం ఎలాగ సర్జరీకి ఇండికేషన్ చేస్తాం. థ్యాంక్ యూ అండి.